హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటో తెలుసా? మొత్తానికి అయితే ఈరోజు చికెన్ పకోడా తయారు చేస్తున్నాం. అది ఈరోజు ఎలా చేస్తారో చూపించబోతున్నాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని పెట్టినాను ఆల్రెడీ వీడియోస్. నెక్స్ట్ ఇప్పుడు చూడకుండా వాళ్ళకి మొత్తం కొత్త వాళ్ళకి అంటే చూడండి. ఈరోజు బ్లాగ్ అయితే మటుకు ఇదే అనమాట. బయట వర్షం కురుస్తుంది, లైట్గా తుంపర పడుతుంది, కాబట్టి వేడి వేడి చికెన్ పకోడా చేద్దాం. మొత్తానికి అయితే చికెన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము. కడిగిన చికెన్ ఇది పకోడాకి మసాలా ప్యాకెట్ అన్నమాట. చికెన్ 65 ఇదే అనమాట మసాలా. బాగుంటుంది. కారపొడి 1-2 టీ స్పూన్ అన్నమాట. సాల్ట్ తగినంత వేసుకోవాలా, ఎక్కువ వేసుకోకూడదు, తగినంత వేసుకోవాలన్నమాట. మంచి టేస్ట్ రావడానికి, అంటే కలర్ రావడానికి కొంచెం కొద్దిగా కలర్ లైట్గా ఎక్కువ వేయకూడదు అనమాట. కలర్ ఎక్కువ వేస్తే ఎక్కువ కలర్ తినకూడదు, ఎక్కువ కలర్ వేస్తే బాగుండదు, ఎందుకంటే ఇవి అది కలర్ ఎక్కువ వేయకూడదు, ఊరికే లైట్గా అనమాట. నెక్స్ట్ అల్లం పేస్ట్. నెక్స్ట్ అల్లం పేస్ట్ ఓ ప్యాకెట్ అనమాట. ఓ ప్యాకెట్లో పూర్తిగా వేసింది అల్లం పేస్ట్, ఎందుకంటే మంచి టేస్ట్ వస్తాయన్నమాట. ఇంకా దీంట్లోకి కావాల్సినంత కోడిగుడ్డు కానీ వేసుకుంటారు, ఎగ్ కానీ వేస్తారనమాట. ఇంకా మనము ఒక నిమ్మకాయ వేస్తే ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. నిమ్మకాయ వేద్దాం. ఇదిగో ఫ్రెండ్స్ నిమ్మకాయ. ఇలా నిమ్మకాయ పిండిన తర్వాత ఆ గింజలన్నీ తీసేసి ఉత్తరసం మట్టుకు దాంట్లోకి వేసుకునే ఇలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట నిమ్మకాయ అయితే. నిమ్మకాయ పిండిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒక నిమ్మకాయ పూర్తిగా వేసేలా, పూర్తిగా నిమ్మకాయ పిండేయాలన్నమాట, ఎందుకంటే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. హోటల్లో కన్నా ఇంకా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్, అంత టేస్ట్ వస్తుంది అనమాట ఇలా చేస్తే అయితే. మొత్తానికైతే ఇలా అన్ని మసాలాలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మిక్సింగ్ చేసుకోవాలన్నమాట చేత్తో. ఇంకా మిక్స్ చేసుకోవాలా. దీంట్లోకి అలానే కొంచెం లైట్గా కొత్తిమీరి కరేపాకు వేస్తే బాగా ఎమ్మీగా టేస్ట్గా సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ చికెన్ పకోడాలకి. కొత్తిమీరి కొత్తిమీరి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత వేసుకుంటే వేడి వేడి నూనెలోకి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా దీంట్లోకి అలానే మొక్కజొన్న పిండి, అలానే అదే కార్న్ఫ్లేవర్ అనమాట, అది వేస్తే ఇంకా టేస్ట్ సూపర్గా వస్తుంది. అది కానీ వేస్తుంది ఇప్పుడు రమ్మ. ఇలా చేయడం వల్ల ఎందుకంటే ఎంత టేస్ట్ అంటే, మామూలుగా మీరు మామూలు చేసే దానిపైన ఇలా చేయండి ఒకసారి, బాగా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మేము ఎప్పుడు ఇలానే చేసుకుని తింటాము, ఎందుకంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎందుకు ఒకసారి తిని చూడండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ఇలా మిక్స్ అయింది, మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొద్దిగా మనకు కావాల్సినంత కాకపోయినా కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కార్న్ఫ్లవరు మొక్కజొన్న పిండి బాగుంటుంది అనమాట. దీనికి ఆల్రెడీ మసాలా అంతా పట్టుకుంటుంది అనమాట, ఆ మసాలా అనేది పట్టుకుంటుంది చికెన్కి, పట్టుకొని ఆ టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగా వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా చేసుకుని తిన్నారా? ఇలా టేస్టీగా చూడండి, చేసి వీడియోలో కామెంట్ పెట్టండి. ఇలా మొత్తానికి మళ్ళీ మిక్స్ చేసుకోవాలా, కార్న్ఫ్లేవరు అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. కార్న్ఫ్లేవరు మొత్తానికి మిక్స్ అయింది. ఒక 10 మినిట్స్ తర్వాత వేడి వేడి నూనెలోకి వేసుకుంటే బాగుంటుంది. వేడి వేడి చికెన్ పకోడా నూనెలోకి వేస్తా ఉంది, మంచి టేస్టీగా స్పైసీగా వస్తుతా ఉంది. స్మెల్ మంచి సూపర్ స్మెల్ వస్తుంది అనమాట ఈ మసాలా అంతా. తెల్ల కోడి ఎర్ర పకోడా ఎలా ఉందంటారు?
అట్లా ఉంటాయి. ఏడైతే మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు చికెన్ తెచ్చుకొని కడుక్కొని ఇలా మంచి మసాలా పట్టించి ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తింటామన్నమాట. నాకైతే చికెన్ పకోడా అయితే చాలా ఇష్టం అన్నమాట. బిర్యానీ కన్నా చికెన్ పకోడా ఇష్టం ఎక్కువ. సూపర్గా ఉంది. రోస్ట్గా వేయించుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట, ఎందుకంటే బాగా మంచి స్పైసీగా ఇంకా అంటే మెత్తగా లేకుండా కొంచెం గట్టిగా అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. బాగా ఉడుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఎత్తితే అప్పటికప్పుడు ఇది ఉంటుంది, కొంచెం రోస్ట్గా అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. టేస్ట్ సూపర్గా వస్తుంది అన్నమాట, ఎందుకంటే ఆ మెత్తగా ఉండేదాని వల్ల ఏమైపోతుందంటే చికెన్ అది అధికంగా ఉడకని ఉంటే కానీ ప్రాబ్లమే. కొంచెం ఉడికినాక తీసుకోవడం వల్ల చికెన్ పకోడా బాగా టేస్ట్ ఉంటుంది. మొత్తానికైతే ఇంకా దించేస్తామన్నమాట. ఇప్పుడు చికెన్ పకోడా తయారైపోయింది. ఇంకా తర్వాత ఇంకా ఈ లాస్ట్లో ఇలా గార్నిష్ అనమాట, ఈ కరాపాకు ఇలా వేయడం వల్ల సూపర్గా ఉంటుంది అనమాట. దాంట్లోకి తింటే కానీ సూపర్గా ఉంటుంది, అంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. స్మెల్ అయితే మటుకు ఇంకా చికెన్ పకోడాకి ఇంకా అది ఎత్తించేయనమాట, ఇంకా హైలైట్గా ఉంటుంది అనమాట. ఇలా నూనెలో నుంచి తీసేటప్పుడు ఇలా పేపర్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నూనె పదార్థం అది కాబట్టి నూనె అనేది పేపర్కి బాగా పట్టుకునేస్తుంది అనమాట. అప్పుడు నూనె తినడం అనే వల్ల కొన్ని ఇద్దరికి ఇబ్బందులు కలుగుతాయి కదా, అలా కలగకుండా ఉండడానికి ఇలా పేపర్లో వేస్తే ఆ నూనె అనేది పట్టుకునేస్తుంది అనమాట, అప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట. మేమైతే ఇలా చేస్తాము, ఇలా పేపర్లో వేసుకోవాలా, వేయడం వల్ల అలా వేసుకోవడం వల్ల ఆ వెంటనే ఆ నూనె అనేది బాగా పీల్చేస్తుంది అనమాట, అప్పుడు బాగుంటుంది. మొత్తానికైతే రెడీ అయిపోయినాయి అనమాట వేడి వేడి చికెన్ పకోడా, సూపర్గా ఉంది అనమాట. టేస్ట్ చూడడానికి నిజంగా సూపర్గా ఉంది. ఇట్లా నిజంగా రోడ్ సైడ్ చికెన్ పకోడా సెంటర్లో కానీ ఇలా ఉంటుంది అనమాట. మనం దగ్గరుండి చేయడం వల్ల టేస్ట్ అనేది ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. మనం దగ్గర ఉండేది ఇట్లా టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. మామూలుగా బయట ఫుడ్ కన్నా ఇది ఇంట్లో చేసింది ఇది కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు ఇలానే తయారు చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ అనమాట, మంచి టేస్ట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదే తిని చూడు, టేస్ట్ చెప్పు. బాగుందా? ఎలా ఉంది చెప్పు. బాగుందా? బాగుందా? సూపర్.